నేను బాగా డివోషనలా మీరు? అవునండి, బాగా ప్రయత్నం. అమ్మవారి భక్తుని నేను. అదే మీ ఇంట్లో కాస్త పూజలు గట్రా ఎక్కువ చేసి? మా చెల్లెలు ఇంట్లో నిత్య అభిషేకం, శ్రీచక్రార్చన. వాళ్ళ ఇంట్లో గుడిలో ఉంటుంది మా చెల్లెలు అత్తగారు వాళ్ళు. వాడు మొన్నే శివైక్యం అయ్యారు. మా మేనల్లుడు రాధేశ్యాము వేదం నేర్చుకుంటున్నాడు ఇప్పటికి. పదకొండేళ్ళు ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి వేదం నేర్చు పూర్తిగా వేదం అయిన తర్వాత మామూలు చదువుకి వెళ్దాం అన్నది. మా బావగారు కూడా నేర్చుకున్నారు వేదం. వాళ్ళ వల్ల మా నాన్నగారి ఇంట్లో కూడా నిత్యము ఉంటాయి పూజలు అంటుంది. కానీ నాకు అదే అలవాటైంది. నేను మొదట వెంకటేశ్వర భక్తుడు కూడా మొన్న 4-5 ఏళ్ల క్రితం అమ్మవారి కల్లో కనిపించింది నాకు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారి భక్తుడు అయ్యాను. సో ఐఎమ్ వెరీ డివోషనల్ స్పిరిచువల్. నాకు అది ఉంది, ఆ పెద్ద ఉంది. ఐ హ్యావ్ టు స్టేట్ ఇట్. కానీ ఈ టైం టేబుల్ ఆ టైం టేబుల్ మ్యాచ్ అవుతుందా? అన్నీ అవుతాయి సార్, అన్నీ అవుతాయి. ప్రపంచంలో ఎవ్రీథింగ్ వీ కెన్ అకామిడేట్. మూర్తి గారు మీరు 60+ కదండి, మీరు ఈ వయసులో చాలా షార్ప్గా 24 గంటలని సద్వినియోగం చేసుకుంటున్నారు కదా. చేసుకోవాలి, తప్పదు కదా. ఎందుకంటే బ్రెయిన్ మ్యాప్లో క్లారిటీ ఉంటే అన్నీ చేయొచ్చు సార్. అక్కడ కానీ చిక్కుపడింది అనుకోండి, బ్రెయిన్లో ఆలోచనలు చిక్కుపడితే ఏమి చేయలేం. కళ్ళల్లో లైట్ పడిన కుందేలు పిల్లలాగా అయిపోతాం. అలా కాకపోతే దానికి ధ్యానం అవసరం, దానికి తపస్సు అవసరం, దానికి ఫోకస్ అవసరం, దానికి దైవభక్తి అవసరం. కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి క్లారిటీగా దారి తెలియడానికి కొంతమందికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కొంతమందికి రాదు. ఆ రాని వాళ్ళకి ధ్యానం అవసరం. యోగా అంటాం, లేకపోతే మెడిటేషన్ అంటాం, లేకపోతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఏదో సెటప్. జిమ్కి వెళ్తారు కొంతమంది ఫిజికల్గా, దానికి రజోగుణం ఉన్నవాళ్ళు ఫిజికల్గా ఇదవుతారు, సత్వగుణం ఉన్నవాళ్ళు యోగా వాళ్ళు వస్తారు, ఇవేమి లేని వాళ్ళు తమో గుణంలో పెట్టి దుర్మార్గులు అవుతారు. ఇది మీకు రజోగుణం ఉందా లేదా? నేను ఫిజికల్గా, నేను సత్వగుణమే. రజోగుణం లేదా? అసలు ఫిజికల్ మైట్ నేను బిలీవ్ చేయను. ఎందుకంటే ఫిజికల్ మైట్ని కంట్రోల్ చేసేది లా. ఆ లా కనిపెట్టింది వాడు సాఫ్ట్వేర్. సాఫ్ట్గా ఉన్నవాడే బలవంతుని జైల్లో పెట్టడం కోసం కనిపెట్టిన లాని తయారు చేసినాడు గొప్పవాడు కదా. వాడు బలహీనుడే ఉంటాడుగా. బలహీనుడు లేకపోతే బలవంతుడిని కంట్రోల్ చేయలేవాడు. వాడు బలహీనుడు తయారు చేసిందే కదా చట్టాలు ఇవన్నీ. అన్ను నేను ఆ టైపు. కానీ ఇండస్ట్రీలో 2 పాయింట్లే అంటే మీ మీద పెద్ద ఎక్కువ ఎవరు ఏం మాట్లాడేసుకోరు. అవునవును. ఇప్పుడు ఏముండదు ఫ్రాంక్లీ. మీరు అందరితోటి ఇంచుమించు ప్రతి క్యాంప్ తోటి మీకు సంబంధం ఉంది. యాక్చువల్ చెప్పండి, మీరు అన్ని క్యాంపుల్లోనే ఉంటారు. ఇది అది ఏమి లేదు, అందరితో ఉంటారు అందరికీ. బట్ బీవీఎస్ రవికి మీరే, మీరు వాడిన పదం ఇందాక నోడుదోలు ఎక్కువ చట్టుకునే ఐ గివ్ అంటే అంటారు అన్నిటికీ. దాంట్లో కంటిన్యూగా ఇంకో చెప్పేది అంటే అసలు ఇండస్ట్రీలో సగం గాసిపులు బీవీఎస్ రవి దగ్గరే పుడతాయి. అది అబద్ధం సార్ అని అంటారు. ఎంత నిజం? అది అబద్ధం. మిగతా సగం కోణం ఎక్కడ దగ్గర పడతాయి? మొదటి సగం బీవీఎస్ రవి దగ్గర పడతాయి. ఇది నా దాకా రాని గాసిప్. అవునా? అంతే కదా, నా దాకా మీరే తీసుకొచ్చారు. అదే అసలు నేను అదే కాదు సార్, తెలిసిన విషయం గురించి 10 మందితో మాట్లాడతాం. 10 మందితో మాట్లాడితే కొత్త విషయాలు తెలుస్తాయి. అందరం మాట్లాడుకుంటాం. ఎవడో ఒకటి బలిపశు కావాలి కాబట్టి కోన వెంకట గారులని సాత్వికుడిని, నారాయణ సాత్వికుడిని ఫోకస్ చేశారు. అందరూ అందరికీ తెలుస్తాయి సార్. సెల్ఫ్ సర్టిఫికేషన్ సాత్వికుడని? నేను సెల్ఫ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్. ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి కొట్టను, తిట్టను, అరవను, తాగి గొడవ చేయను, పగలగొట్టను, అవేం చేయను కదా సార్. ఇక్కడ మొత్తం సర్కిల్ అండి. ఇదివరకు పంజగుట్టు అనుకునేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఆ బొడ్డురాయి తీసుకొచ్చి చెక్ పోస్ట్లు పెడితే మొత్తం 2 కిలోమీటర్ల రేడియస్ ఇండస్ట్రీ. అంతే, 2 కిలోమీటర్ రేడియస్. మహా అయితే ఒక 20,000 మంది. 20,000 మంది వీళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉంటాయి, అందరూ వాట్సాప్లో ఉంటారు. క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ 100 మంది ఉంటారు సార్. 100 మందిగా. కొంతమంది హీరోలు, కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది రైటర్లు, కొంతమంది కెమెరామెన్లు, కొంతమంది జర్నలిస్టులు. జర్నలిస్టులు ఏముంటారు లేని కానీ? జర్నలిస్టులు లేకపోతే సినిమా ఏం తెలుస్తుంది సార్? క్రీమ్ ఆఫ్ ది దీంట్లో క్రీమ్ పిఆర్ఓ అంటే జర్నలిస్టులు పిఆర్ఓలు అవటం, పిఆర్ఓలు జర్నలిస్టులు అవటం ఉన్నాయి కదా. సో ఈ వ్యవస్థ ఇదే, నాడీ వ్యవస్థ అదే. ఒకరికొకరు తెలియడం కోసం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు పిఆర్ఓల వల్ల చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ రైటర్ డైరెక్టర్ అయిపోయి ఇంకా డైరెక్టరే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో. పిఆర్ఓ అన్నాడు, పిఆర్ఓ అనే కాదు కదా. డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ ఉంటారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో, నెక్స్ట్ స్టెప్ రైటర్. వీళ్ళ అనుసంధానం ఒకసారి ఎవడు ముందు స్టెప్ వేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి పర్సనల్గా పనిచేసే పిఆర్ఓలు చనువు తీసుకుని కనెక్టివిటీ పెంచుతారు. ఆ కనెక్టివిటీ ఏమవుతుంది, ఆర్డీబీఎంఎస్ లాగా రకరకాల రిలేషనల్ డేటాబేస్ ఉంటుంది చూసారా,
ఆ డేటాబేస్లో అన్నీ వెళ్ళిపోయి న్యూస్ ఎలాగోలా లీక్ అవుతుంది, లీక్ అవుతుంది అంతే. నా వల్ల ఎక్కువ మంది తెలియడం వల్ల నేను గాసిప్ మాంగర్ అయ్యి ఉండొచ్చమో కానీ నాకెవరి నుంచి చెప్పు ఉంటాడు కదా వాడు, నాకంటే నా ప్రీక్వాలిఫైడ్, నాకు చెప్పేవాడు ఎవడు ప్రీక్వాలిఫైడ్ కదా.